నాకు ఇంత నటిస్తుందని తెలియదు రెండు వేల మంది జూనియర్ ఆర్టిస్టులు వ్యాన్ కాడకు వచ్చి ఉంచుంటే నేను అటు వస్తున్నాను పదాన్ని ఎవరు రాణి అని ఒక ఆడబిడ్డ వీళ్ళందరూ రోడ్లలో తెల్లవారుజామున నాలుగు గంటలకు వెళ్ళిట్టు ఉంటే నువ్వు ఎక్కువ నువ్వెక్కు బస్సు జూనియర్ ఆర్టిస్టులు పాపం వాళ్ళు రోడ్ల మీద పొద్దున్న నాలుగు గంటలకు రెడీగా ఉండాలి రోడ్ల మీద కూలీ న్ చేసుకునే వాళ్ళ పరిస్థితి పాపం ఆ తల్లులు కూడా ఆ తండ్రులు కూడా నేను జూనియర్ ఆర్టిస్టులను కించపరచట్ల ఏబిసిడి గ్రేడ్లు ఉంటాయి ఇప్పుడు మాది ఏ గ్రేడు హీరో హీరోయిన్ పక్కన మాకు ప్లేట్లు టేబుల్ వేస్తారు చిప్ టెక్నీషియన్స్ మేము కెమెరామ్యాన్ వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ అక్కడెక్కడో మూల ఒక పెడతారు జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళు ఇంతే పెడతారు ఈమె నా పక్కన కుర్చీ చేసుకొని టేబులు నా కూతురు ఎంత స్థాయి నేను ఇచ్చి ఉంటే ఆ మీద ఎంత గౌరవం నేను పెట్టుంటే ఏం లక్ష్మి భవన ఆమె మధ్యాహ్నం భోజనం చేసుకొని వస్తే క్యారీ వ్యాన్ బస్సులో కూర్చొని తింటున్నాం సార్ ఎవరో వచ్చారంటే చూస్తే చలేమ్మా దా దామ్మా దా రా కూర్చో వాళ్ళకి ఎంత ఆనందం ఉంటుంది ఒక జూనియర్ ఆర్టిస్టు క్యారీవ్యాన్ బస్సులోకి రావడం కాదు ఏదైనా చెట్టు కింద కూర్చోవాలి కాసేపు అట్ట పడుకోవాలి క్యారీ వ్యాన్ బస్సులో ఆ ఏసీ చల్లగా ఆ తల్లి అటు చూసే అన్న మా లక్ష్మిని బాగా చూసుకుంటున్నా నేను మురిసిపోయా లాస్ట్కి నా కూతురు నేను ఇలా ఏం చేయాలండి ఎక్కడెక్కడ తిరుగుతుంది నువ్వు చూసావు ఒక మైనర్ బాలిక ఈరోజు ఎందుకని ఆగుతున్నా నా కూతురు ఒక్క కేసు పెడితే చాలు విచ్చల విడిగా వీడియోలు పెట్టావు ఏమిరా రాకేషు నీ అంత తెలుస్తా ఏం లేదమ్మా ఒకరోజు నైటు మీకు చెప్పుకోలేక సిగ్గుపడ్డా మగోడైతే గుద్దేసేవాడిని ఆడది ఆడది ఆడదే ఆధారం ఎన్నో తెలుసు నాకు ఆలయాన వెలసిన ఈ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి దేవుడితో పోల్చాడు ఒక రైటర్ ఒక ఆలయంలో దేవుడిని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఎలుగుతూనే ఉంటుంది అనే ఒక స్త్రీ పట్ల అపారమైన గౌరవంతో రాసిన ఆ రైటర్కి నేను దండం పెడతా నాకు జన్మనిచ్చింది నా తల్లే నా తండ్రి అవ్వచ్చు నవమాసాలు తొమ్మిది మాసాలు కడుపులో పట్టుకొని మోసి పెంచింది నా తల్లి మా అన్నయ్య మా అక్కల పాలు దాగిన వాడిని నేను స్త్రీ అంటే నాకు గౌరవం ఉంటుందమ్మా ఏమి ఫోనుల్లో నేను మాట్లాడుతా అమ్మ నువ్వు నా కూతురు లాంటి దానివి అమ్మమ్మ అట్లా పోలీస్ కంప్లైంట్ నేను ఇంకెక్కు మాట్లాడు డ్రెస్సులు కూడా ఏమి వేయను ఆడు తిరుగుతుంది ఈ తిరుగుతుంది బెంగళూరులో ఎవరు ఊరుతా నాకు డ్రెస్సుల గురించి చెప్తా ఏందమ్మా ఇప్పుడే కూతురు అమ్మా మళ్ళా మళ్ళీ తిరుగుతున్నావు ఏంటమ్మా మీరు ఊరుకోసారు నేను ఎంత డబ్బులైనా ఖర్చు పెడతా ఏ బసేర్ ఆ వీడియో ఎందుకు రాకేష్ మాస్ చెప్తే తీసావు మళ్ళా పెట్టు అమ్మా ఎస్ఆర్కే నేను క్రియేట్ చేశా నేను పెట్టా మర్చిపోతున్నాము నీకు అనవసరం నా డబ్బులు నా ఇష్టం నా ఛానల్ నువ్వు పెట్టిస్తే నా ఒళ్ళు వంపు సొంపు నా వంటలు చూసి అందరూ సబ్స్క్రైబ్ చేశారు ఏందమ్మా అట్లా ఒకరోజు నైట్ పదకొండు గంటలకి మందు తాగుతూ కూతురు గుర్తు వచ్చింది ఈమె పెట్టే టార్చర్లకి భార్య దగ్గరికి వెళ్ళలేను ఎందుకు వెళ్ళాలి నా తప్పేముంది నా భార్య నా స్టూడెంట్ నన్ను ఇష్టపడి నేను మాట్లాడే మాటల్ని శబాష్ అనుకునే నాతో తలొంచి తాలిగట్టించుకునేది అని ఆ ఫీలింగ్ అట్లా ఆలేట ఆశ్రమం ఇదే ఆశ్రమం అన్నకి నాకు బాధ కలిగినప్పుడు ఫోన్ చేస్తాను ఈయన నైట్ అంతా మేలుకుంటాడు ఈ బిచ్చగాళ్ళని పోలీసు వాళ్ళు పట్టుకొచ్చితే స్టాంప్ వేసి వీళ్ళని వీళ్ళకి భోజనం పెట్టి అదే రాసిస్తాడు అన్న ఇట్లా పరిస్థితి అన్న కూతుని చూడాలని ఉందన్న రిస్కమ్మ అంటే నాకు ప్రయాణం ఎవరు నేర్తున్నాం అదే నీ కూతురు ఎక్కడెక్కడ దొరుకుతాయి దానికి షుగర్ ఉందంట అది పొయ్యే కాలం వచ్చింది ఏ మరికాస్తా ద ద అనింది అని బూట్లు నా గుండెకేసి కొడుతుందమ్మా డోర్ ఓపెన్ చేసేసింది మన నిల్లుంది ఉందిగా మణికొండ ఆ లిఫ్ట్ కాడికి వెళ్ళి రారా రారా కూతురు కావాలరా నీకు నా కూతురు అమ్మ నీ భార్య నిన్ను వదిలేసింది నీ కూతురు కొడుకులు ని దగ్గర డబ్బులు దబ్బుతున్నారు రారా రారా అని మళ్ళీ బూట్లతో కొట్టేది మళ్ళీ ఆ లిఫ్ట్ కాడికి వెళ్ళి కొట్టు రక్తం కారాలి నాకు కారితేనే పోలీసు వాళ్ళని పిలుస్తాను చుట్టుపక్కల వాళ్ళు కేసు పెట్టిస్తాను ఇందిరా ఇది పోలీసు వాళ్ళకి భయపడే ఇది కాదు ఏంటి ఇది పెద్దది తీసుకెళ్తుందని లోపలికి వెళ్ళి డోర్ పెట్టుకున్నా ఏ సారు డోర్ తీయి నువ్వు ఊరేసుకోకు మంది వేసుకుంటున్నా పిచ్చదనా ఈ రోజు నుండి చెప్తున్నా నేను డోర్ తీ తీస్తే చంపేస్తా నేను డోర్ తీయకుండా ఎందుకున్నానంటే నువ్వు ఇంకా ఆరు నెలల్లో ప్రజలకి నీ జాతకాలు తెలిసిపోద్ది ఆరు నెలలు కసితో బ్రతుకుతున్నా కా నా వంట నేను తింటా చూశారు మీరు ఆ వీడియోలు నా వంట నా ఇష్టం మార్పు చెందిన వాడే మనిషి కానీ పచ్చి మాటలతో నేను వండుకుంటున్నా సార్ ఆయన వండుకుంటున్నాడు ఆయనకి నాకు సంబంధం లేదు పెడుతున్నావు ఎవరిని పాపం ఎవరు దుర్గా అనే బిడ్డని పెరుగు పచ్చట్లా పెద్దమ్మని ఇంకొకరిని ఇంకా తిట్టుకో మగోడు కాదు రాకేష్ మాస్టర్ చెప్పుకో టైం రావాలి పంచ రావాలనుకున్నా రావాలనుకున్నా అది ఏందో కారు నుండి వచ్చింది పాపం ఆ వానర్కి నేను ఖాళీ చేస్తున్నాను బాబు అన్న ఏదో రాకేష్ గారు ఖాళీ చేయకండి వాచ్మెన్ నువ్వు ఆ వానర్వే ఆడు ఒక ఆటో రెండు బైకులు పెట్టుకుంటున్నాడు నేను కారు ఎక్కడ బయట పెట్టుకుంటాను మరి ఆ రోజు కారుకి పార్కింగ్ అని నువ్వే చెప్పావు అన్నాను సార్ వాచ్మెన్తో మనకు గొడవలేంటి అదే నా అదృష్టం అది అన్న ఫోన్ చేసినప్పుడు ఈమె నేను నిద్రపోతుంటే ఇట్లా వాచ్మ్యాన్కి మాకు గొడవ అయింది వాహనరు ఖాళీ చేస్తాను ఈయన విన్నుకు ఫోన్ చేశాడు ఈయన ఊరుకోండి నాకు ఏదైనా అయితే అల్లుడు ఇట్లా జరిగిందంటే మామా అని ఫోన్ చేస్తే పడుకో ఉన్నారన్న పొద్దున్న నాకు ఫోన్ చేయించంటే నేను చేశాను ఎందుకు మామా మన ఇంట్లో ఉంది కదా సన్ సిటీ ఉన్న ఫలంగా ఖాళీ చేయాలి కదా వెళ్ళిపోయాం వెళ్ళిపోయిన తర్వాత ఈమెకి ఏటీఎంలు ఇవన్నీ టైట్ అయిపోయింది ఎందుకు మణికొండలో ఉన్నంతప్పుడు ఈమె రాజు ఈమె మంత్రి అక్కడ ఏమి దొరకవేమో ఏమీ దొరకవు నాకు మందు కావాలన్నా ఏటీఎం కావాలి దూరం వెళ్ళాలి దూరం వెళ్ళాలి దూరం వెళ్ళాలంటే విన్ను నేను వెళ్తా లేమ్మమ్మ ఓకే లేదు మా అప్పటికి శాంసరామ గారు కూడా వచ్చిన్నారు వెళ్ళి ఏటీఎం తీసుకొని టక్కని మళ్ళీ విన్ను జేబులో పెట్టుకునేవాడు ఇవన్నీ ఆల్రెడీ ఆలెట్ అన్నకి తెలిసిపోయింది అమ్మ తెలిసి ఏటీఎం డ్రాలు మొత్తం జగ్ 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 సో ఎప్పుడైతే ఏటీఎం విన్ను చేతికి వెళ్ళిందో స్వామి అనేసి మా మామయ్య అసిస్టెంట్ చేతికి వెళ్ళిందో ఇక అక్కడ టైట్ అయిపోయింది పక్కింటి వాళ్ళు ఇక్కడే వాళ్ళు ఎవరు మాట్లాడరు అక్కడ ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటారు అది విల్లాస్ లాగా మంచి అఫిషియల్ ఏరియా చేకడబడితే ఈ ఇంట్లో వాళ్ళు రారు ఆ ఇంట్లో వాళ్ళు రారు కుక్కలేదో బౌ అంటుంది ఎవరినో వస్తే అంత నీట్గా ఉంటుంది ఇలాంటి తరుణంలో ఈమెకి స్టార్ట్ అయ్యింది తిరుపతి వెళ్ళే టైంలో సార్ నీ కాలు మొగ్తాను నన్ను తిరుపతి తీసుకెళ్ళంటే పోనీని తీసుకెళ్తే ఇక రిస్కమ్మని లైన్లో కలుపండి ఏ నరుకుతా ఏంది నరికేది అని బూతులే కారులో విను ఏంది మామ ఇది ఏందంటే అయ్యే ఏడు ఏదన్నా ఉంటే పోలీస్ స్టేషన్ కాడ ఆపండి మొత్తం అందరూ నన్ను పట్టుకొని లాగుతున్నారని చెప్తాను నన్ను తాగిన మత్తు నాకు మొత్తం వదిలేసింది ఎట్లా కాదు బీరు బాటిల్ పట్టుకొని ఎలాగో మా మామయ్య ఆడ విన్ను డ్రైవింగ్ విన్నో పద అన్న అంత తెలుస్తా తిరుపతి నుండి వెళ్ళిన తర్వాత ఎవడోడు వస్తాడు నా ఇంటికి రమ్మని చెప్పు నీ కూతురు అది రమ్మను కాలు ఇరుస్తా ఏం లేదు కామ్గా ఉండి బీరు కూడా తెప్పి నిద్రపోవాలా నేను ఏంది ఇది ఇట్లా మాట్లాడుతుంది అనుకు తిరుపతి వెళ్ళాం వాళ్ళు గెస్ట్ హౌస్ ఇచ్చారు ఆమెకు ఒక రూమ్ ఇచ్చేసి నేను మామయ్య విన్ను ఒక రూమ్లో మామయ్య నేను పడుకొని మామయ్య నాతో ఏం మాట్లాడలేకపోతున్నాడు పొద్దున స్నానం చేసుకున్నాం అక్కడ చీఫ్ గెస్ట్గా వెళ్ళాను మినిస్టర్స్ వాళ్ళు సినిమా కారు కళాకారుడుగా నేను ఇంకొక హీరోయిన్ తమిళనాడు హీరోయిన్ వెళ్ళాము అక్కడ పూజారులు అందరూ నమస్తే గురువుగారు అన్న నేను తాగుతానే తెలుసు పాపం వాళ్ళు పెద్ద పెద్ద పీఠాధిపతులు రాకేష్ మాస్టర్ గారు నమస్తే మీ మెంటాలిటీ నాకు ఇష్టం మూడు సంవత్సరాల నుండి మీ నెంబర్ కోసం ఎదురు చూస్తున్నాను నేను ఈరోజు మీరు వస్తున్నారని హ్యాపీగా వచ్చాం అక్కడ నుంచి నన్ను అందరూ తీసుకెళ్తూ ఇది అనేటప్పటికీ ఈమె పూజారిని పిలిచి వశీకరణ దిగ్బంధం చేయాలి ఇతన్ని నాకు ఒక తాయిత ఇవ్వండి వాళ్ళ భార్యని పిల్లల్ని పేరే ఎత్తకూడదు వాళ్ళు అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకున్నారు ఆయన ఆయనకి భక్తులు ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యాగము అవన్నీ చేపిస్తూ మీ భార్య పేరు ఎస్ లక్ష్మి ఈమె కాదు ఈమె కనక లక్ష్మి పేరు కూడా లక్ష్మి నా భార్య పేరు లక్ష్మి అదే నా పేరు ఎస్ రామారావు నా కొడుకు పేరు ఎస్ చరణ్ తేజ్ నా కూతురి పేరు ఎస్ రిషిక మీ గోత్రం ప్రజాగోత్రం ప్రజలు బాగుంటే నేను బాగుంటా అనే అనేది నాకు గోత్రాలు ఏమి ఇష్టం ఉండదు పక్క తీసుకెళ్ళి భార్య నేనండి నా పేరు ఎత్తట్లేదని ఇంకొకరికి చెప్తా ఉంది మామయ్య అమ్మ అక్కడ మాట్లాడ అక్కడమ్మా విన్ను కోపం వచ్చింది ఏ ఎలా అవతలకి ఎదమ్మా ఆయన యాగం చేపిస్తున్నారు ఆయన చేతుల మీద ఎవరు మీద చేయించాల నా చేతుల మీదే చేపిస్తున్నారు వాళ్ళ యొక్క ఆశ్రమంలో భార్య నేను నన్ను పక్కన కూర్చోబెట్టుకో మామయ్య మామయ్యని నేను చూస్తాను మామయ్య నువ్వు కూర్చో నా పక్కన మా నాన్నగారు అన్నాను మా మామయ్య అయినా నేను నా తండ్రి తర్వాత మరి తండ్రి అయిపోయింది అక్కడి నుంచి కొండకెళ్ళాం వెళ్ళాం కొండకాలు హాయ్ అండి నేనండి కొండకు వచ్చామండి నా పరువులు తీసింది కట్ చేస్తే కాలాశ్రీ వెళ్ళాం కాళాశ్రీ గార పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా శ్రీకళ ప్రోటోల్ కాల్తో రాకేష్ మాస్టర్ వస్తున్నారని నలుగురు కానిస్టేబుల్ వచ్చారు నన్ను లోపలి తీసుకెళ్తా అంటే సర్పయాగం అని ఒక చేస్తారు మా మావయ్య మా మామయ్య మానవుడు కూర్చున్నారు విన్ను కూర్చున్నాడు విన్ను పక్కన అమ్మ కూర్చుంది డబ్బులు నన్ను అడిగింది ఇప్పుడు నాకు వాళ్ళు ఇచ్చిన డబ్బుల్లోనే ఇస్తున్నా చూసింది చూసింది ఆ పోలీసు వాళ్ళు అందరూ వాళ్ళ పక్కన కూర్చున్నాను నాకు ఇవన్నీ ఇష్టం ఉండదని నేను దేవుని నమ్మను దేయాలి నమ్మను లెగ్స్ వచ్చింది మీరు రండి నేను డబ్బులు ఇస్తాను భార్యాభర్తలు ఎటు కూర్చోడు నువ్వు నా భార్య ఏంటి నేను నీ భర్త ఏంటి సహజమే నీ భర్తని పూజించు నీ కూతుర్ని పూజించు నీ మనవరాలను పూజించు నేను రాను ఎంత తెలివో అవన్నీ వీడియో తీసుకోవడానికి అక్కడి నుంచి ఇక హైదరాబాద్కి వచ్చేటప్పటికి నాకు ఆకలిగా ఉంది ఇది లేదు ఏం మాట్లాడాల నేరుగా ఇంటికి వచ్చిన తర్వాత ఇన్నో స్నానం చేసుకొని నాకు మందు కావాలి ఉన్నాను రామమ్మ అన్నాడు కారులో వెళ్ళి మందు తీసుకొని ఆ వర్షంలో కారులో కూర్చొని తాగుసు పత్తనానికి దగ్గర వచ్చింది మేము మేమన్నీ చూస్తున్నాం అమ్మా నాకు అర్థమైంది చెప్పి చూద్దాం అమ్మ ఆయనకి టయానికి అన్నం పెట్టు నీ వీడియోలు నువ్వు తీసుకో చెప్పి చూద్దామని మామయ్య అందరూ చూస్తే ఇది అది ఇది మామయ్య అల్లుడు నేను బయలుదేరుతున్నా ఆయన ఇంత టార్చర్ చేస్తూ నేను ఊరు వెళ్తున్నాను వచ్చిన తర్వాత నేను అంతు తేలుస్తాను అని ఏం తేలుస్తా ఉన్నా నీ భార్య పిల్లలు మొత్తం నాశనం అయిపోతారు ఏ పోయే అవతలకేమన్నా విన్ను నమ్మా ఇదేంది ఇట్లా మాట్లాడుతుందామే ఏంటమ్మా నీ ప్రాబ్లం ఏంటమ్మా నువ్వెవరు నీ ఇల్లు కాపితే ఇంకొకరు ఇల్లు పదా ఇల్లు ఖాళీ చేయను నేను చేయను అన్న కట్ చేస్తే విన్నుని కులం మీద పెట్టి తిట్టేసింది ఆయన మెట్లెక్కి కాముగా వాళ్ళ భార్య కూతురమ్మ ఏంటిది పక్క వాళ్ళు 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 ఎందుకు తొంగి చూస్తున్నారంటే నేను నేరుగా విన్ను దగ్గరికి వెళ్ళిపో అప్పుడు రాత్రి పద అవుతుంది కామ్ కూర్చున్నా చెల్లమ్మ కూతురమ్మ నేను ఆలెట వెళ్ళిపోతాను వెళ్ళిపోయి ఒక వారం ఆడు ఉండి ఆ నెలపు విన్ను ఫోన్ చేశాడు ఆలెట ఆసనం మామ ఇట్లా మామని తమ్ముడు నువ్వు ఇమ్మీడియట్లుగా వచ్చేసి అన్నాడు వస్తా నేను విజయవాడకి కూడా వెళ్తున్నాను ఒక మూడు నెలలు అక్కడ ఉంటాను మామయ్యతో నా వల్ల కావాలి నువ్వు విన్ను ఒకసారి పైకి రామ్మా అని ఫోన్ చేశాడు ఎందుకు రావాలి నేను రామ్మ మాట్లాడదాం వచ్చి కూర్చో ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏంటి ఈ చుట్టుపక్కల వాళ్ళు ఇలా ఉంటే ఇక్కడ సిఐ కూడా ఇక్కడే ఉంటాడు నువ్వు రోడ్లోకి వెళ్ళిన అరుస్తున్నావే ఇదేమో అరుస్తా రోడ్లోకి వెళ్ళి అరుస్తా బట్టల జింపుకుంటా అమ్మా అయితే ఖాళీ చేసాను నువ్వేంది నాకు చెప్పేది ఏయ్ దా ఏయ్ పోయే కుక్క అన్న పోయే కుక్క అమ్మాని మర్యాద ఇచ్చా కుక్క కన్నా దారుణంగా చేస్తున్నావు కుక్క కన్నా విశ్వాసం ఉంటుంది పోయే నేను విజయవాడ వెళ్తాను పో కిందకి పోయింది ఒక అరగంట సారు కిందకి రా భోజనం చేయడాను నీ భోజనమా అవసరంలా నేను నైట్ నైటే వెళ్ళిపోతున్నాను కిందకి వెళ్ళాను మా మాకి ఫోన్ చేస్తున్నా వస్తున్నాను నా రూమ్లోకి వెళ్ళి నేను గిడిపి ఆమెకు మాస్టర్ రూమే ఇచ్చా లాస్ట్కి పాపం పొద్దున్న లేచి నేను ఊరు వెళ్తున్నాను నువ్వు ఏడగన్నా వెళ్ళు నేను ఖాళీ చేస్తున్నాను నువ్వు కూడా ఖాళీ చేసేసి చేసుకోబోదు ఇంకా అక్కడ నుండి నాకు అన్నం పెట్టాలి ఎవరు లేరు విన్ను విన్ను భార్య కూతురమ్మ వచ్చారు బాబాయ్ వస్తువులుంటే ఎట్లాగా ఆపరేషన్ అయింది కదా ఇది తిను అని ఒక వీడియో తీ తల్లి మీ ఛానల్లో పెట్టుకోండి అమ్మ తప్ప వాళ్ళు వంట వార్పులు పెట్టుకున్నారు ఆ ఛానల్లో పెట్టుకున్న కూతురు అన్నం పెట్టిందనే ఆనందం ఆ వీడియో చూసి ఇంకా ఏంటి విన్ను చూశాడు చూశాడు ఆశ్రమం ఉన్న ఈయన ఎస్సీఏ సొంత మేనలు రక్త సంబంధం వాళ్ళ బంధువులన్నీ చూసేశారు ఎట్లా మీరు ఊరుకుంటున్నారు అంటే రాకేష్ మాస్టర్ ఆ ఇంట్లో ఉండకూడదు నేను వస్తా నేను తీసుకెళ్ళిపోతాను మళ్ళీ రహమత్ నగర్ ఇందిరాగాంధీ ఇందిరానగర్కో తీసుకెళ్ళి కుక్కకు బెల్ట్ వేసినట్టు అప్పుడు ఆ అన్నకి వాయిస్ రికార్డింగ్ అన్నీ నేను మళ్ళీ ఇస్తానమ్మా ఇంకో పది రోజులు మళ్ళీ సుమంట నీకు ఇస్తాను ఆ వాయిస్ రికార్డింగ్ ఇప్పుడు నేను వదలకూడదు ఎందుకు వదలకూడదు అంటే చాలా చప్పగా ఉంటుంది ఇప్పుడు రసపట్టు ఉంది నువ్వు ఎక్కడెక్కడ దొరుకుతావో అక్కడక్కడ చేసి నువ్వేమేం పెట్టావు ఆడున్నాడు చూడు విన్ను ఎస్సీ ఎస్టీ కింద ఆయన వెళ్ళిపోవచ్చు వద్దు అల్లుడు ఆగు 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 నేరుగా వచ్చింది నన్ను కొడతారు వాళ్ళు కొడతారు వాడు ఎవరితో సపోర్ట్ చేసుకొని వచ్చి ఒక ఆడతల్లి వస్తే టీ ఇవ్వడం తప్ప ఆమెతో పాటు ఒక ఆమె వచ్చింది మోస్తున్నారు ఇంకా వాడు రాలే ఎవరు రాలేదు నేను బాల్కాన్లో కూర్చున్నా బాబాయ్ నువ్వు దిగకు ఆల్రెడీ ఒక ఆడియో ఉంది ఆలెట అన్నకి బాబాయ్ గారు బాబాయ్ గారు అని ప్రేమతో చూడండి బాబాయ్ గారు మీ అల్లుడు ఇట్లా అన్నాడు వాడు నేను ఇంట్లోకి వెళితే వాడు కానీ నా మీద చెయ్యి వేసాడా అంటే అన్నీ తిట్టేసింది నువ్వు రా బాన్ ఎస్సీ ఎస్టీ నేను తిడతావా గుండు కొట్టించి నీకు బొక్కలు వేపిస్తా మమ్మల్ని తిడతావా అదే ఆమెకి మైండ్లో ఉంది ఓయ్ వీళ్ళు కొడతారేమో అని ఒక ఆమెను తెచ్చుకునింది నేను మిదిపైన ఉన్నా ఆడియోలో కూడా చిప్పుకొని కేసు పెడతానండి విన్ను మీద అందువల్ల విన్నును కూడా నువ్వు కామ్గా ఉండు విన్ను అని నేను అన్నా లేదు మామ నేను ఎందుకు అంటాను కూతురు అనిది వద్దు కిందకి వెళ్ళి నగలు మొత్తం బీరువాలో పెట్టుకోంది అది చేసుకుంది ఆ అమ్మాయి మాస్టర్ గారు ఒక ఫోటో కావాలని మీ అభిమాని నేను కానీ మా చెల్లి కానీ మా జూనియర్ ఆర్టిస్టులు అందరూ మీ మీరు మాట్లాడేది ఎందుకు ఎందుకమ్మా ఇట్లా గొడవ చేసుకునింది అనేప్పు కూతురు అమ్మని టీ ఇచ్చిందమ్మా టీ తాగని వాటితో పడుకున్నావా ముద్దులాడావా అని చెప్పి వీడియోలు కూడా ఉన్నాయి రాకేష్ గారితో పడుకున్నావా ఏమ్మా ఎన్నో కష్టాలు పడి బాహుబలి వినయి కష్టపడి రూపాయి రూపాయి రెండు వందల యాభై రూపాయలతో ఎనభై రూపాయలతోనో వచ్చానని మీ ముందు కళ్ళల్లో నీళ్ళు పెట్టుకున్నాడే నో వస్తుందమ్మా నోటికి ఏది వస్తే అది పలికి ఈరోజు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా మూడు నెలలు మాత్రం నాకు టైం కోసం వెయిట్ చేసిందేమో మీకు కూడా ఎక్కడైనా చెడ్డుగా చెప్పానా చోట మాత్రం ఏడ్చాను నా కూతురు మీ అమ్మాయిని తిడుతుందన్న విషయం అట్లాగే బిఎస్ గారికి ముందు కూడా వేయించాను అమ్మ రాకేష్ మాస్టర్ లేకపోతే మీరు ఎవరు మీరు ఉంటారా అనేసి మీరన్నారు మీ మాట ఆయన అన్నాడు ఇంత తెలిసి కూడా మళ్ళా మొన్న నా కూతురు తిట్టింది ఇప్పుడు మళ్ళా సారు నిన్ను నేను చూసుకుంటా నీ మూతి అయిపోయింది సారు ఇవే నువ్వు చెప్పేది నీతోనా చావనన్నా చేస్తాను కానీ నీతో నేను నీ పట్టడాన్నం కూడా తిన్నాను ఎందుకంటే నువ్వు విషం కలిపి పెట్టావు అనేది ఇప్పుడు అర్థమైంది నా డబ్బులతో ఉండి నా దగ్గర ఎన్నో దొంగలు ఇచ్చాయి ఆ దొంగతనం అనేది ఇంట్లో దొంగని ఈశ్వరుడు కూడా కనబెట్టాడంట నా వస్తువులన్నీ పోయాయి నా బూట్లు నా సిలిండర్ ఇప్పటికీ ఆమె ఇంట్లోనే ఉంది సిలిండరు మళ్ళాగా ఏ అది నాది అంటది ఎట్ల నీది